కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. కాగా అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని బట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందని మీడియాతో చిట్చాట్లు అన్నారు. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కానీ సునీతక్క మాత్రం ఆ పార్టీలోకి వెళ్ళి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారని చెప్పారు సీఎం రేవంత్. కాంగ్రెస్లోకి రమ్మన్న అక్క తనకు తోడుగా ఉండాలి కదా అని ప్రశ్నించారు. అక్క అనే సంబోధించాలని, తప్పుగా మాట్లాడలేదన్నారు. 2014లో సబితా ఇంద్రారెడ్డికి పార్టీ టిక్కెట్ ఇవ్వలేదన్న రేవంత్ 2018లో సబితకు టిక్కెట్ ఇవ్వడానికి ఉత్తమే కారణమన్నారు. సభలో హరీష్, కేటీఆర్, చెరో 2 గంటలకు పైగా మాట్లాడారని, ఇంతకంటే మాకు ఎప్పుడైనా ఎక్కువ సమయం ఇచ్చారా అని ప్రశ్నించారు. సభలో తాము సరిపోతామని కేటీఆర్, హరీష్ చెప్తున్నారని, అలాంటప్పుడు కేసీఆర్ని ఫ్లోర్ లీడర్గా తీసేయండి అని అన్నారు సీఎం రేవంత్. సమయం, సందర్భం బట్టి సభ్యుల సభ్యత్వం రద్దు కూడా ఉండొచ్చన్నారు. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వం రద్దు కాలేదా అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏడుపు ఎందుకమ్మ సబితమ్మ అంటూ ట్వీట్ చేసింది. చేవెళ్ల చెల్లెమ్మ అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిని చేసినందుక అని ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పనిచేసినందుక అంటూ వ్యాఖ్యానించింది. ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మ అంటూ ట్వీట్లో కామెంట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్.